108-104 అంబులెన్సులు 300 కోట్లు కొట్టేసిన వాళ్ళు ప్రారంభోత్సవాలు పుట్టినరోజులు జరుపుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హాట్ కామెంట్స్ చేశారు. అర్చన ఆరోగ్యంగా ఉండుంటే వీల్ చైర్లో తీసుకెళ్లే అవసరం ఏముందని ఇప్పటికే ప్రభుత్వ నిర్వాకంతో రెండుసార్లు ఆపరేషన్ చేశారని దుయ్యబట్టారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ అందరినీ జైలుకు పంపించాలని అవినీతి బురద అంటిస్తున్నారని ఆరోపించారు. మరిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రివర్స్ పాలన ఏదైతే జరుగుతుందో ఆ రివర్స్ పాలన మహిమే ఈరోజు ఎవరైతే నేరస్తులు ఉన్నారు తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు దర్జాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఎవరైతే నిరపరాధులు ఉన్నారు వాళ్ళందరిని కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రివర్స్ పాలన మహిమ మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఏదైతే నిన్నని 108-104 అంబులెన్స్ లేదైతే ఉన్నాయి అంటే ప్రాణాలను అత్యవసర స్థితిలో కాపాడేటువంటి 108-104 అంబులెన్స్ సర్వీసుల్లో 300 కోట్లు కొట్టేసినటువంటి వాళ్ళు నిన్న ప్రారంభోత్సవాలు పుట్టినరోజులు కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నారు మరి ఏ మాత్రం తప్పు చేయనటువంటి నిరపరాధిని నిన్న జైలుకి పంపించినటువంటి పరిస్థితి నేను అడుగుతూ ఉన్నాం నిజంగా అచ్చెన్నాయుడు గారు ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఆయన్ని వీల్ చైర్లో అంబులెన్స్లో తరలించవలసిన అవసరం ఏముంది ఇప్పటివరకు దేశ చరిత్రలో ఎప్పుడైనా వీల్ చైర్లో అంబులెన్స్లో జైలుకి పంపించినటువంటి చరిత్ర మరి గతంలో మనం ఎక్కడ కూడా చూడనటువంటి పరిస్థితి ఇప్పటికే ప్రభుత్వ నిర్వాకం వల్ల 2 సార్లు అచ్చెన్నాయుడు గారికి ఆపరేషన్ జరిగినటువంటి పరిస్థితి అందులో కూడా ఎంత నిర్దాక్షిణ్యంగా అంటే గతంలో ఆయన్ని ఆ స్వగ్రామం నిమ్మాడ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా 300 మంది పోలీసులు ఆయన్ని 20 గంటలు కనీస విశ్రాంతి లేకుండా ఎంత అన్యాయం అంటే ఆయన బ్లడ్ బ్లీడింగ్ని తోటలోకి తీసుకెళ్ళి డ్రెస్ చేంజింగ్ చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు కల్పించారు ఎంత అన్యాయం అంటే మరి ఆయనకి శరీరానికి సరిపడినటువంటి చిన్న సీట్లో అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు మరి పోలీస్ మధ్యలో ఇరుకు సీట్లో కూర్చోబెట్టి ఆయన ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి గానీ